లేని కంపెనీలను ఉన్నట్టుగా చూపించడం లేని కంపెనీల నుంచి నకిలీ ఆర్డర్లు తీసుకురావడం ఫైనల్గా ఒక అతి పెద్ద కుంభకోణానికి ఒక భారీ స్కెచ్ వేయడం పాపం పండుతుంది అంటారు ఎప్పటికైనా సరే ఇప్పుడు అదే జరిగింది మమ్మల్ని ఎవరు ఏం చేస్తారులే మేము అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లింది తర్వాత ఎవరు పట్టించుకుంటారులే అనుకుంటే గనక ఖచ్చితంగా ఎవడో ఒకడు వస్తాడు అప్పుడు మాత్రం పాపం పండుద్ది అని ఎవరో ఊహించడం మేబీ ఇప్పుడు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది ఎప్పుడైతే గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు గారు ఆయన కొంతమంది మీద ఒత్తిడి తీసుకొచ్చి నకిలీ ఆర్డర్లు తెప్పించి దాదాపు ఎనభై ఆరు కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు అనే విషయం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఇమీడియట్గా ఏసీబీ రంగంలోకి దిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఇప్పుడు చివరికి ఫైనల్గా మాజీ కార్మిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఈ కథ వెనక అసలు గత కొద్ది రోజులుగా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ముందు ఒక హీటెక్కించిన అంశం చాలామంది గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారు ఒకసారి వెనక్కి వెళితే గతంలోకి వెళితే గనక జనవరి పదవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఒక లేఖ రాశారు ఈ ఈఎస్ఐ స్కామ్ భారీ స్కామ్ జరిగింది తెలంగాణలో దానికి మూలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇమీడియట్గా విచారణ జరిపించాలి అని చెప్పి ఎప్పుడైతే లేఖ రాశారో వెంటనే స్పందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ప్రాథమిక విచారణలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్తో ఎప్పుడైతే విచారణ జరిపించిందో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి ఫైనల్గా ఇప్పుడు చంద్రబాబు గారికి రైట్ హ్యాండ్గా చెప్పుకునే మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది అంటే టెలిహెల్త్ సర్వీసుల పేరుతో ఆర్డర్స్ ఇవ్వడం దాని మీద అచ్చెన్నాయుడు గారి ఒత్తిడి వల్లే ఇదంతా జరిగింది అనేది ఇప్పుడు రిపోర్ట్లో తేలిన అంశం ఎందుకంటే నామినేషన్ పద్ధతిలో కేటాయించాలి ఈ ఆర్డర్లు అనేది ఎప్పుడైతే ఆయన ఒత్తిడి తీసుకొచ్చారో ఆ విషయంలోనే ఆ పద్ధతిలోనే కేటాయించడం ఇదంతా అవినీతి అంటే వాస్తవానికి రేట్ కాంట్రాక్ట్లో లేని కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ రేట్ కాంట్రాక్ట్లో లేని కంపెనీల నుంచి నకిలీ కొటేషన్లో తీసుకొని ఆర్డర్లు ఇచ్చారు అని చెప్పి గుర్తించడం ఈ రేట్ కాంట్రాక్ట్లో లేని కంపెనీలకు ఈఎస్ఐ డైరెక్టర్లు దాదాపు యాభై ఒక్క కోట్ల రూపాయలు చెల్లించారు అనేది ఈ ఎంక్వైరీలో బయటపడింది ఈ మొత్తం వ్యవహారంలో ఈఎస్ఐ డైరెక్టర్ ఇద్దరి ఇద్దరిని డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇద్దరిని కూడా బాధ్యులుగా గుర్తించారు ఎందుకంటే ఈ వేళ్ళు ఇందులో మందులు కొనుగోలు చేస్తారు అంటే మందులు సంబంధించి పరికరాలు ఏవైతే ఉంటాయో మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు కదా ఏవైతే ఉంటాయో వాటిని కొనుగోలు చేస్తారు అవి వాస్తవ కంటే అంటే అసలు ధర కంటే నూట ముప్పై ఆరు శాతం అధికంగా సంస్థలు ఈ టెండర్లలో చూపించింది ఆ విషయాన్ని ఇప్పుడు విచారణలోకి బయటకు తీశారు అంటే మొత్తంగా చూసుకుంటే అక్రమంగా ఎనభై ఐదు కోట్ల రూపాయలు చెల్లించారు ఆ కంపెనీలకి అది కూడా లేని కంపెనీలకి నకిలీ టెండర్లు నకిలీ బిల్లులు అసలు ఆ కంపెనీ పేర్లే ఎక్కడా లేవు ఆ లేని కంపెనీలకి ఎనభై ఆరు కోట్ల రూపాయలు చెల్లించినట్లు వీళ్ళు రికార్డులో చూపించారు ఆ విషయాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొచ్చారు మొత్తం మీద అప్పుడు వేగంగా జనవరి పదవ తేదీన ఈ ఈఎస్ఐ స్కామ్ భారీ కుంభకోణం మూలాలు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గుర్తించారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాయడం ఆయన కూడా ఇమీడియట్గా స్పందించడం ఫైనల్గా ఒక అవినీతి తిమింగ్లాన్ని ఇప్పుడు పట్టుకున్నారు అనేది గతంలో కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎలాంటి అవినీతి జరగలేదు ఎటువంటి అక్రమానికి పాల్పడలేదు ఎటువంటి స్కామ్ చేయలేదు ఎటువంటి కుంభకోణం జరగలేదని కానీ ఇప్పుడు అధికారుల విచారణలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి మొత్తానికి ఎట్టకేలకు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అనేది అయితే ప్రాథమికంగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరి ఇంకెంతమంది ఈ స్కామ్లో ఇంకెంతమంది ఉన్నారు ఇంకెంతమందిని అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది దీని మీద మరి టీడీపీ ఎటువంటి వివరణ ఇచ్చు ఏంటి అనేది కూడా అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి